హారతి జ్ఞాన జ్యోతున హారతి సాయి స్వరూపమా నీకు పూల హారతి సచ్చరితం నీకు జ్ఞాన జ్యోతున హారతి జ్ఞాన హారతి జ్ఞాన జ్యోతున హారతి సాయి స్వరూపమా నీకు పూల హారతి సచ్చరితం నీకు జ్ఞాన జ్యోతున హారతి పఠనంలో మేముంటాము నీ మధుర వచనాలతో మైమరచిపోతాము నీ తోడుగా భక్తి ప్రేమలను పెంచుకున్నాము పాలో వెలిగిన జ్ఞాన జ్యోతులతో హారతి జ్ఞాన హారతి జ్ఞాన జ్యోతుల హారతి సాయి స్వరూపమా నీకు పూల హారతి సచ్చరితం నీకు జ్ఞాన జ్యోతుల హారతి సాయి ఆత్మను నీలో నింపుకుంటివి తనివి తీర సాయిని దర్శింపజేస్తివి కష్టాలను దుఃఖాలను తరిమి కొడితివి దయగల తల్లి నీకు ప్రేమ హారతి జ్ఞాన హారతి జ్ఞాన జ్యోతుల హారతి సాయి స్వరూపమా నీకు పూల హారతి సచ్చరితం నీకు జ్ఞాన జ్యోతుల హారతి మా కర్మలన్నీ తొలగించి కరుణించినావమ్మ శాంతి సౌఖ్యాలను అందించినావమ్మ జీవన నావను దరి చేర్చిన నీకు కర్పూర హారతితో నీరాజనం జ్ఞాన హారతి జ్ఞాన జ్యోతుల హారతి సాయి స్వరూపమా నీకు పూల హారతి సచ్చరితం నీకు జ్ఞాన జ్యోతుల హారతి జ్ఞాన హారతి జ్ఞాన జ్యోతుల హారతి సాయి స్వరూపమా నీకు పూల హారతి సచ్చరితం నీకు జ్ఞాన జ్యోతుల హారతి సచ్చరితం నీకు జ్ఞాన జ్యోతుల హారతి సచ్చరితం నీకు జ్ఞాన జ్యోతుల హారతి సచ్చిదానంద సద్గురు సాయినాథ మహారాజ్ కీ జై. ఈరోజు మనం ఆశ్రయించినటువంటి సద్గురువు ఎంత సులువైనటువంటి మార్గం వారిది అనడానికి ఇక్కడ మనం కూర్చున్నటువంటి ఈ సన్నివేశమే ఒక నిదర్శనం. ఎందుకంటే ఈ మార్గంలోకి ఎవరైనా ఎప్పుడైనా రావచ్చు. ఈరోజు చాలామంది పిల్లలు సెలవు వచ్చినా సరే, లేకపోతే ఇతరత్ర ఫెస్టివల్స్ వచ్చినా సరే, చాలామంది ఇళ్ళల్లో తల్లిదండ్రులు అడుగుతూ ఉంటారు పిల్లలు, అమ్మ బాబా గుడికి వెళ్దామా. నేను ఒక అమ్మాయిని అడిగాను, ఎందుకు నీకు బాబా గుడికి వెళ్ళడం అంటే ఇష్టం? మా నాయనమ్మ శివుని గుడికి తీసుకెళ్తాడు కానీ అక్కడ ఓన్లీ తులసి తీర్థమే ఇస్తారు, బాబా గుడికి పోతే మిఠాయి ఇస్తారు. ఇది ఆ చిన్నపిల్ల యొక్క అనుభవం మాత్రమే కాదు, మనందరి అనుభవం కూడా అదే కదా. బాబా దగ్గరికి రాకముందు ఎక్కడికెక్కడికో తిరిగి వస్తాం, ఏదో ఏదో కావాలని చెప్పి ఎక్కడా కూడా మనకు అది సంపూర్ణంగా లభించదు. ఎప్పుడైతే బాబా దగ్గరికి వస్తామో మనం ఏది అనుకుంటున్నామో, మనకి ఏమి కావాలనుకుంటున్నామో దాన్ని బాబా ఇచ్చేస్తారు ఒక్క దర్శనంలోనే. చిన్నపిల్లకు మిఠాయి పెట్ల ఎట్లా మక్కువనో మనకు కూడా బాబా అడగగానే అన్నీ ఇస్తారనేటువంటి ఒక విశ్వాసం. ఎందుకంటే ఇది ఇక్కడ మడులతోటి ముడులతోటి పనిలేదు, మడిగట్టుకొని ఉండాల్సినటువంటి అవసరం బాబా మార్గంలో అస్సలు లేదు. మడి ముడి ఏది లేకుండా అత్యంత సులువుగా మనకు ఆయన యొక్క కృప మనకు దొరుకుతుంది. బాబా దగ్గరికి వచ్చినటువంటి వాళ్ళు మనందరము కూడా చాలామంది పెద్దగా ఈ మడులను ఆచారాలను పట్టించుకోనటువంటి వాళ్ళమే ఎక్కువ మంది బాబా దగ్గరికి వస్తాం. ఎందుకంటే ఆ స్వేచ్ఛ స్వాతంత్రం బాబా మనకు కల్పించారు. బాబాను ఆరాధించాలంటే
ఎటువంటి మడి ఆచారము మనకు అవసరం లేదు. అందుకనే ఇన్ని వేల కోట్ల మంది ఆయనకు దగ్గర కాగలిగారు. ఊరికనే ఎవరికి ఎవరము కూడా దగ్గరికి కాలేరు. చిన్న ఉదాహరణ, ఊర్లలో పూర్వకాలంలో ఎట్లా ఉండేదంటే బ్రాహ్మణుల ఇంటికి వెళ్ళాలంటే వాళ్ళ ఇంటి ముందు ఒక గోళం పెట్టి దాంట్లో ఉన్నటువంటి నీళ్ళతోటి కాళ్ళు కడుక్కొని నెత్తి మీద నీళ్ళు పోసుకొని అలా గడప దాటి వెళ్ళేవాళ్ళు. అందుకనే ఎక్కువ మంది ఎవరు వెళ్ళేవాళ్ళు కాదు మడి ముడి ఆచారం ఉన్నటువంటి దగ్గరికి. ఎక్కడైతే స్వేచ్ఛగా వెళ్ళేటువంటి అవకాశం ఉంటుందో అక్కడికి ఆగుమ్మనే దొరికేటువంటి వాళ్ళు. ఈరోజు ఆధ్యాత్మిక మార్గంలో మనం కూడా ఎందుకు ఎక్కువ మంది బాబా అనేటువంటి గడపను మనం దొక్కుతున్నాం, ఆయన ఆశ్రయం అనేటువంటి నీడకు ఎందుకు వస్తున్నామంటే, ప్రధానంగా మనం గుర్తుపెట్టుకోవాల్సింది మడి ఆచారం లేనటువంటి ఒక స్వేచ్ఛాపూరితమైనటువంటి భక్తి మనకిక్కడ లభిస్తుంది. అందుకోసం మనం ఎక్కువ మంది ఈరోజు బాబాను ఆశ్రయించడానికి ప్రధానమైనటువంటి కారణం. అదేవిధంగా ఆయనను ఆశ్రయించిన తర్వాత మనం ఏమి నేర్చుకోవాలనేటువంటిది కూడా చాలా ప్రధానమైనటువంటిది. స్కూల్లో చేరిన తర్వాత నువ్వు మొదటి క్లాస్లోనే, అంటే వాడు ఎల్కేజీలోనే వాడికి రంగరించి పోస్తాం, రే నువ్వు భవిష్యత్తులో ఇంజనీర్ కావాలరా, కలెక్టర్ కావాలరా, డాక్టర్ కావాలరా అని చెప్పి. మరి బాబా అనేటువంటి దైవం కాదు, బాబా ఒక గొప్ప సద్గురు, అంటే దైవత్వం కలిగినటువంటి మన జీవితాలకు అద్భుతమైనటువంటి పాఠాలు నేర్పేటువంటి సద్గురు. మనం బడిలోకి వెళ్ళినప్పుడే ఒక 10 సంవత్సరాలు, 14 సంవత్సరాలు, 15 సంవత్సరాలు, 16 సంవత్సరాలు పాఠాలు నేర్చుకునేటువంటి పాఠశాల, కళాశాల, యూనివర్సిటీలోనే మనము మన గోల్స్ని పెట్టుకుంటాం, మన లక్ష్యాలను ఏం నేర్చుకోవాలనేటువంటిది. మరి ఎక్కువ కాలము అంటే జీవితంలో ఒక 15 సంవత్సరాలు చదువు పోను, ఒక 5 సంవత్సరాలు, 20 సంవత్సరాలు పోను, ఓ 40-45 సంవత్సరాలు జీవితంలో అత్యధిక సమయం మనం ఉండేది ఎక్కడ, ఎవరి ఆశ్రయంలో ఉంటున్నాం? చాలామంది భగవంతుని ఆశ్రయంలోనే కదా ఈరోజు మన జీవితాలు భగవంతుని యొక్క అనుగ్రహం ఆశీస్సులు ఉన్నాయనేటువంటి ధైర్యంతో కదా మనం ముందుకెళ్తున్నాం. అటువంటప్పుడు ఈ 40-45 సంవత్సరాలు మనం ఉండేటువంటి ఈ బడిలో మనం ఏం నేర్చుకోవాలి? ఈ బడి చాలా అద్భుతమైనటువంటిది, మన జీవితంలో గొప్ప సంస్కారాలను నేర్పిస్తుంది, అదేవిధంగా గొప్ప అనుభవాలను ఇస్తుంది. మనం ఎలా బ్రతకాలి, ఎలా జీవించాలనేటువంటి విషయాన్ని కూడా సద్గురువు యొక్క పాఠశాల మనకు నేర్పిస్తుంది. ఇక్కడికి వచ్చింది మనం నేర్చుకోవడానికి, భగవంతుడి దగ్గరికి వచ్చింది నేర్చుకోవడానికి అనేటువంటి విషయాన్ని మనం గమనంలో పెట్టుకుంటే మనం అనేక విషయాలు ఇక్కడ నేర్చుకోవచ్చు. అయితే బాబా యొక్క మార్గము ఎంత సులభమైందో దాంట్లో ఒకటి రెండు విషయాలు నేర్చుకొని మనము చాలా సులభంగా బాబాను చేరుకున్నామని అనుకుంటాం. దాంట్లో ప్రధానమైనటువంటి ఒకటి చెప్తాను వినండి. చాలామంది శ్రీ సాయి సచ్చరిత చదువుతారు. శ్రీ సాయి సచ్చరితలో బాబా శ్రద్ధా సబూరి అనేటువంటి 2 రూపాయలను నాకు దక్షిణగా ఇవ్వండి అని అంటారు. ఇప్పటికీ చాలామంది సాయిబాబా గుడికి పోతే 2 రూపాయలు పట్టుకొని వెళ్తారు. అంటే బాబా చెప్పినటువంటి ఆ 2 రూపాయల అర్థం వేరు, మనమిచ్చేటువంటి ఆయనకిచ్చేటువంటి దక్షిణకు సంబంధించినటువంటి అర్థం వేరు. అంటే మళ్ళీ ఇక్కడ మడి ముడి ఎటువంటి ఆంక్షలు లేనటువంటి దగ్గర మనమే మళ్ళీ పిడివాదాన్ని తీసుకొస్తున్నాం. గురువారం పూట ఉపవాసం ఉండాలి, ఇదొక పిడివాదం. ఇట్లా అనేక రకాలుగా మనకు మనమే. ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే సిచ్యువేషను, బాబా మార్గంలో ఉన్నటువంటి వాళ్ళకు ఎవరైనా ఫోన్ చేశారనుకోండి, ఫోన్ చేస్తే అడిగిందే అడిగి విసిగిస్తుంటే అది కాదమ్మా అని ఒక మాట అన్నామనుకోండి, ఏమండి మీరు బాబా భక్తులు, అసలు ఓపికనే లేదు మీకు, మేము చెప్పేది వినదా అంటారు. ఫస్ట్ నీకు ఓపిక ఉండాలి, నీకు అవగాహన ఉండాలిగా, ఎదుటి వాళ్ళకు ఉండదు. ఎదుటి వాళ్ళని అంటాం, ఏం బాబా భక్తులు అయ్యా నువ్వు ఓపిక లేదు అంటే, నువ్వు ఎంత విసిగించి ఉంటే తన ఆ విసుగులో నుంచి ఆ మాట వచ్చి ఉంటుంది. అంటే బాబా మార్గంలో కూడా మనం అన్నిటికీ ఒకే రకమైనటువంటి దాన్ని అప్లికబుల్ చేస్తాం, అది సరైనటువంటిది కాదు. ఇంకొక ప్రధానమైనటువంటి విషయం మనం ఏం నేర్చుకోవాలంటే, చాలామంది మనం ఏం చేస్తామంటే ఒక వ్యక్తి పరిచయం కాగానే ఆ వ్యక్తిలో ఉన్నటువంటి ఒక లోపాన్ని ఎత్తుకుతాం. అరే పలానా శెట్టి గారు
అసలు ఎవ్వడికి ఇవ్వడండి ఒక రూపాయి పిసినారి అనేస్తాం. అంటే ఒక వ్యక్తిని చూడగానే ఒక అభిప్రాయానికి వచ్చేస్తాం. అసలు ఏ మనిషిలో కూడా లోపాలు లేకుండా, అంటే కొంచెం దుర్గుణాలు లేకుండా ఉన్నటువంటి మనిషి లోకంలో ఎవడన్నా ఉంటాడా? ఎవ్వడు ఉండడు. మనం ఏం చేస్తాము, అరే పలానా సేటు అసలు ఎవరికి రూపాయి ఇయ్యాడు, రూపాయి మిచ్చం పెట్టాడు అని చెప్పి తన పిసినారితనాన్ని బాగా ఇన్వైట్ చేస్తాం. కానీ మిట్ట మధ్యాహ్నము ఒక సేరెడు రూపాయలు తీసుకొని తన పెరట్లోకి వెళ్ళి కుండీ నిండా నీళ్లు పోసి వచ్చేటువంటి పక్షులకు నూకలు వేస్తాడే, అది మనకు కనిపించదు. ఏది కనిపిస్తుందంటే ఫస్ట్ మనిషిని చూడడం చూడడమే మనము ఆ మనిషిలో ఉన్నటువంటి లోపాన్నే చూస్తాం. ప్రతి మనిషిలో ఉంటుంది అది. ప్రతి మనిషిలో మంచి లక్షణాలు చెడు లక్షణాలు రెండు ఉంటాయి. బాబా చెప్పినటువంటి గొప్ప బోధ ఏంటంటే, నువ్వు ఒక మనిషిని అర్థం చేసుకునేటప్పుడు ముందట తన యొక్క సుగుణాలను అర్థం చేసుకో అని చెప్తాడు. ఇప్పుడు ఏమవుతుంది, మనం చూడడం చూడడమే మన అవగాహన అవగాహన ఒక వ్యక్తి పైన సదాభిప్రాయం లేకపోతే తన తర్వాత ఎన్ని మంచి పనులు చేసినా ఆ వ్యక్తి పైన సదాభిప్రాయం ఉండదు. కాబట్టి ఆ లోపం అనేటువంటిది, లోపాలు అనేటువంటి వ్యక్తిలో అది సర్వసాధారణమైనటువంటిది. అయితే ఆ వ్యక్తిని మనం ప్రేమించి గౌరవించాలంటే ఏ వ్యక్తులైనా సరే, మనకు మన జీవితంలో అనేక మంది వ్యక్తులు పరిచయం అవుతుంటారు, తారసపడుతుంటారు, మళ్ళీ మన జీవితం నుంచి వెళ్ళిపోతుంటారు, వస్తుంటారు, పోతుంటారు. అటువంటి వారిలో మనము కేవలము ఒక పాజిటివ్ యాంగిల్లోనే, అతడు మంచి గుణాలను కలిగి ఉన్నాడా అనేటువంటి, ఏ మంచి గుణం కలిగి ఉన్నాడనేటువంటిది మాత్రమే మనం చూడగలగాలి. అలా చూసినప్పుడు మాత్రమే మనము మనుషులను గౌరవించి ప్రేమించేటువంటి స్థితికి మనం వెళ్ళగలుగుతాం. ఒకసారి కాకా సాహెబ్ దీక్షిత్ దగ్గరికి వచ్చి, షిర్డీలో ఉన్నటువంటి ఒక ఆయన, దాస్గన్ మహారాజ్ గారు మరీ మూర్ఖుడండి, ముక్కు మీద కోపము, అసలు ఏం మనిషి అండి ఆయన అని చెప్పి అని అంటాడు. అప్పుడు కాకా సాహెబ్ దీక్షిత్ ఆ వ్యక్తితో అంటాడు, ఏమయ్యా దాస్గన్ మహారాజుకు ముక్కు మీద కోపం ఉన్నదన్నటువంటి విషయాన్ని నువ్వు చూసావు, కానీ నువ్వు ఎన్ని జన్మలెత్తితే దాస్గన్ మహారాజులాగా సాధు సత్పురుషుల యొక్క కీర్తనలు చేయగలుగుతావు, రచనలు చేయగలుగుతావు, అంత మధురమైనటువంటి కంఠంతో పాడగలుగుతారా? నీవు ఎన్ని జన్మలెత్తితే దాన్ని సాధిస్తావు? ఆయనలో ఉన్నటువంటి ఇన్ని సుగుణాలను వదిలిపెట్టి ఆయనకు ముక్కు మీద కోపం ఉందనేటువంటి విషయాన్ని పట్టుకొని ఊరేగుతున్నావా అని అంటాడు. ఈరోజు చాలామంది మనం చేసేది కూడా అంతే, మనిషిలో ఒక లోపాన్ని పట్టుకొని ఆ లోపాన్నే మనం ప్రొజెక్ట్ చేస్తాం. కాదు, ప్రతి మనిషిలో కూడా చక్కటి సంస్కారాలు ఉంటాయి, మంచి గుణాలు ఉంటాయి. ఒక వ్యక్తిని మనము ప్రోత్సహించాలంటే, ఒక వ్యక్తిని మనం గౌరవించాలంటే అతను ఉన్నటువంటి ఒక మంచి గుణాన్ని ఆయనకు గుర్తు చేయాలి. ఒక వ్యక్తి పరమ కోపిష్టే కావచ్చు, అతని దగ్గరికి వెళ్ళినప్పుడు, సార్ నిజంగా సార్ మీ అంత గొప్పగా ఎవరు పనిచేస్తారు, మీరు చాలా గొప్పవాళ్ళు, చాలా ఓపికగా పనిచేస్తారు, మీకు కోపం ఉంటే ఉండవచ్చు కానీ మీ పని మాత్రం సూపర్ సార్ అన్నామనుకోండి, కోపం వస్తుందా? మంచి మనం పోవడం పోవడమే, లోపలికి డోర్ తీసుకొని పోతూ పోతూనే చీ ఒక కోపిష్టి దగ్గరికి పోతున్నాం, మీరు ఇప్పుడు ఏం అరుస్తారు అంటే అరుస్తాను. అలా కాకుండా అతనిలో ఉన్నటువంటి ఒక సుగుణాన్ని మనం పట్టుకొని ఆ సుగుణం అక్కడ ప్రస్తావిస్తే అతనికి ఉన్నటువంటి ఆ దుస్సంస్కారం అనేటువంటిది లోపలికి ట్యాబ్లెట్ పోయినట్టు లోపలికి వెళ్ళిపోతుంది, కడుపులోకి పైకి రాదు కదా. అట్లా మనం ఎట్లా జీవించాలనేటువంటిది శ్రీ సాయి సచ్చరిత చెప్తుంది. జీవితంలో అద్భుతమైనటువంటి టిప్స్ శ్రీ సాయి సచ్చరిత మనకు చెప్తుంది. బాబా జీవిత చరిత్ర దేనికోసం అంటే, మనము ఏదన్నా ఇబ్బందుల్లో ఉన్నప్పుడు చక్కటి ఉపాయాన్ని సచ్చరిస్తుంది, ఎట్లా దాని నుంచి బయటపడాలని, ఎట్లా మనం ధైర్యంగా ఉండాలనేటువంటిది శ్రీ సాయి సచ్చరిత అద్భుతంగా మనకు తెలియజేస్తుంది. ఈరోజు మనందరము పాడుకున్నాం సచ్చరిత హారతి పాట. ప్రతి వారం కూడా ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళు వింటూ ఉంటారు. ఆ హారతి పాటలో ఉన్నటువంటి ప్రతి అక్షరం కూడా మన జీవితాల్లో నుంచి వచ్చినటువంటిది. మా కర్మలన్నీ తొలగించి మమ్ము కరుణించినావమ్మ. సాయిబాబా అనేటువంటి ఆశ్రయమే లేకపోతే కర్మల తాపం అనేటువంటి దాంట్లో పడి మనము ఎంతగా
మాని మసైపోయేటువంటి వాళ్ళమో మన ఊహలకే అందదు. మనం చాలా సునాయ చాలా ఈజీగా అనుకుంటాం మనం, కానీ బాబాకు మన కర్మలను తగ్గించడానికి అనుభవించడం తప్పదు, వాటి తీవ్రతను తగ్గించడానికి ఆయన చాలా శ్రమ పడుతూ ఉంటాడు. ఆయన పడేటువంటి శ్రమను మనం ఎప్పుడైనా సరే వెనక్కి వెళ్ళి ఒకసారి ఆలోచించుకుంటే, ఒకనొక సిచ్యువేషన్స్లో మనకు కనుక బాబా అనేటువంటి సహాయం లేకపోతే మనం ఎంత ప్రమాదంలో ఉండేటువంటి వారము, మన జీవితం ఎలా ఉండేది అనేటువంటిది వెనక్కి తిరిగి ఆలోచించుకుంటే మనకు అర్థమవుతుంది. ఈరోజు చాలామంది మనము వెనక్కి తిరిగి భగవంతుడు చేసినటువంటి మేలును ఆలోచించాం, ఎందుకంటే మన చూపంతా ముందే. ఇంకా 5 సంవత్సరాల తర్వాత ఇంకా నేనేం ఆర్జించాలి, ఇంకో 5 సంవత్సరాల తర్వాత నా జీవితం ఎలా ఉండాలి, ఇంకొక 5 సంవత్సరాల తర్వాత బాబాను మళ్ళీ నేను ఏమి అడగాలి అంటే మన దృష్టి అంతా కూడా ముందుకే ఉండడంతో ఏం జరుగుతుందంటే కృతజ్ఞత అనేటువంటిది లేకుండా పోతుంది. చాలామంది జీవితాల్లో ఈరోజు కృతజ్ఞత అనేటువంటిది లేకుండా పోవడానికి ప్రధాన కారణం ఏంటంటే, ఎవరి వల్ల అయితే మనం మేలు పొందుతామో, అది భగవంతుడే కావచ్చు, వ్యక్తులే కావచ్చు, తల్లిదండ్రులే కావచ్చు, ఇతర బంధువులే కావచ్చు, మేలు పొందినటువంటి వాళ్ళ యొక్క మేలును మనం గుర్తుపెట్టుకోకపోవడం వల్ల మనము జీవితంలో ఎంత సాధించినా అది నిష్ప్రయోజనం లాంటిది. ముఖ్యంగా బాబా విషయంలో మనం కనీసం గురువారం పూటనైనా రాత్రి పడుకునేటప్పుడు ఒకసారి ఆలోచించుకోవాలి, మన జీవితంలో బాబా అనేటువంటి ఆ తోడు లేకపోతే మన జీవితం ఎలా ఉండేది, ఆ ఆశ్రయం దొరికింది కాబట్టి ఈరోజు మనం ఎంత సంతోషంగా ఉండగలుగుతున్నాం. నేను చాలా సందర్భాల్లో చెప్తాను, అంటే కొంత అలవాటు చేసుకోండి మీరు కూడా, గురువారమే బాబా గుడికి మనం ఎందుకు వస్తాం, గురువారమే మన ఇంట్లో బాబా ఫోటోకు అలంకరణ చేసి బాబా ఫోటోకు ఎందుకు దండేసి దీపం పెడతాం. అంటే బాబా అంటే కేవలం ఒక గురువారం అనేటువంటి దాంట్లో ఉండిపోయాం కాబట్టి అక్కడికే మనం పరిమితం అయిపోయాం. అట్లా కాకుండా బాబా మన జీవితంలో ప్రతిక్షణం, ప్రతి గడియ, ప్రతిరోజు, ప్రతి సంవత్సరం, ప్రతి నెల అనేటువంటి దాంట్లో ఉంటే బాబాను మనం ప్రతిరోజు కొలుస్తాం. అట్లా కాకుండా మనం గురువారానికే పరిమితమైతే ఏమైపోతుందో తెలుసా, భగవంతుని దగ్గర మనం పార్ట్ టైమర్స్ అయిపోతాం. పార్ట్ టైమర్స్ అంటే మన ఇష్టం వచ్చినప్పుడు రావచ్చు, ఇష్టం వచ్చినప్పుడు పోవచ్చు, కష్టం వచ్చినప్పుడు బాబా గుర్తొస్తాడు, సుఖం వచ్చినప్పుడు గుర్తురాడు. కాబట్టి బాబా మన జీవితానికి ఫుల్ టైమర్ కావాలి. బాబా ఫుల్ టైమర్ కావడానికి మన మనస్సు బాబా పట్ల హోల్ టైమర్ కావాలి. అంటే మన మనస్సు ఎప్పుడూ కూడా హోల్ టైమర్ అంటే ఎప్పుడు తన పూర్తి సమయాన్ని బాబా వైపే దాన్ని మళ్ళించాలి. అటువంటప్పుడు మనము ఎంత గొప్ప అనుభూతి పొందుతాం అనేటువంటిది అది అనుభవించినటువంటి వాళ్ళకు మాత్రమే తెలుస్తుంది. ఎందుకు నేను ప్రతి వారం కూడా బాబాకు సంబంధించి విషయాలు చెప్తానంటే, వీటన్నింటినీ మీరు ఎక్కించేసుకొని మీ జీవితాలు మారిపోతాయని, ఇక రేపటి నుంచి ప్రతిరోజు బాబా మందిరానికి వచ్చేస్తారని, ఇక్కడే ఉంటారని, లేకపోతే ప్రతిరోజు అదే ధ్యాసలో ఉంటారనేటువంటి భ్రమ నాకు లేదు. కాకపోతే ఏంటంటే కొన్ని రోజులు, కొన్ని గంటలు వినగా 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 ఇప్పుడు కాకపోయినా ఇంకా 4 ఏళ్ళకైనా మీకు ఆ ధ్యాస వస్తుందనేటువంటిది. ఆధ్యాత్మిక మార్గంలో ఎప్పుడు కూడా ఇన్స్టెంట్ ఫలితాలు ఉండవు, అప్పటికప్పటికి వచ్చేటువంటి ఫలితం ఉండదు. ఇది లాంగ్ టర్మ్. మీకు ఎప్పుడో ఒకనప్పుడు అనుభవం అయినప్పుడు, నేను పలానా వరాలసాయి మందిరానికి పలానా రోజు పోయినప్పుడు అక్కడ సారీ విషయం చెప్పారు, అవును కదా, ఇది వాస్తవం కదా, ఈరోజు నాకు నిదర్శనమైంది కదా అని చెప్పి అప్పుడు గుర్తొస్తుంది కొన్ని ఏళ్ళకు మీకు. ఇప్పటికిప్పుడు ఇది ఇవన్నీ అనుభవం కాకపోవచ్చు. కాబట్టి బాబా పట్ల మనం ఎంత సమయాన్ని, మన మనస్సు యొక్క సమయం, మన శారీరక సమయం, మన ఫిజికల్ యాక్టివిటీ లేకపోయినా బాబా పట్ల మన యొక్క మనస్సు యాక్టివిటీ ఎప్పుడూ కూడా బాబా పైకి వెళ్తూ ఉండాలి. ఆ విధంగా మనం మార్చుకోవాలి మన జీవితాలను, మన మనస్సును ఎప్పుడూ కూడా సద్గురువు యొక్క పాదాల చెంత పెట్టేలాగా దాన్ని మలుచుకోవాలి. బాబా శరీరంతో ఉండగా కొన్ని వేల మంది, కొన్ని లక్షల మంది బాబాను దర్శించుకున్నారు శ్రీనిలో బాబా శరీరంతో ఉండగా. మరి చరిత్రలో ఆ వేల మంది, వందల మంది పేర్లు లేవు. బాబా చరిత్రలో
మహా అంటే ఒక 80 మంది పేర్లు మనం చూడగలుగుతాం. బాబా పట్టుకొని బాబాయే సర్వస్వం అని వాళ్ళ జీవితాన్ని బాబాకి అంకితం చేసినటువంటి వాళ్ళు ఇగో ఫోటోలలో ఉన్నటువంటి ఒక 40 మందో 45 మంది ఉంటారు. ఎప్పుడైనా సరే ఈ మందిరానికి వచ్చినప్పుడు ఈ ఫోటోలను చూసినప్పుడు నా జీవితంలో కూడా వాళ్ళంతా కాకపోయినా వాళ్ళల్లో అనువంతైనా నేను బాబా పట్ల ప్రేమను కలిగి ఉంటానా అనేటువంటిది మన మనస్సుల్లోకి రావాలి. వచ్చినప్పుడే బాబాకు మనం బాగా దగ్గర అవుతూ ఉంటాం. అటువంటి ప్రయత్నం చేయడం కోసమే ప్రతి వారం మనం ఒక అరగంట బాబా గురించి ఇక్కడ మాట్లాడుకుంటూ ఉంటాం. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ మహారాజకి జై. యుగయుగాల సాధనలో ఘోషించే శాస్త్రములు కృతాయుగము తపస్సున త్రేతాయుగము జ్ఞానమున ద్వాపరంలో యజ్ఞమున కలియుగమున దానము దానములన్నింటిలోన అన్నదానమేమిన్నని ఓ సద్గురు సాయి నా సర్వము నీవేలే. ఓ సద్గురు సాయి నా సర్వము నీవేలే. మధ్యాహ్న సమయాన ఇంటికెవరు వచ్చిన గాని అతిథి దేవో భవ అని అన్నము పెట్టగానే మన మనసున అన్నదాన ప్రభువని సాయి ఆరోగ్యమునిచ్చు సాయి. అప్పుడే పరమాత్ముడు ప్రశాంతపరచు ఆత్మను. సద్గురు సాయి నా సర్వము నీవేలే.